మే 19వ తేదీన ధర్మశాల వేదికగా పీబీ కేస్మేర్ ఆర్ఆర్ జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్ కొంతవరకు ప్లే ఆఫ్ రేస్ అవుట్ సైడ్ జరుగుతున్నప్పటికీ ఈ మ్యాచ్ లో గెలిచిన టీంకు మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. మెయిన్ ఆర్ఆర్ టీం యొక్క నెట్ రన్ రేట్ కొంతవరకు పాజిటివ్ గా ఉంది కాబట్టి మిగతా టీంల యొక్క ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వస్తే మేబీ వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. సో ఈ మ్యాచ్ అయితే ఆర్ఆర్ టీంకు కొంతవరకు ఇంపార్టెంట్ మ్యాచ్. అయితే ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఎలాంటి స్టాట్స్ ఉన్నాయి, ఇప్పటివరకు ఎవరెవరి మీద పైచే సాధించారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్ సంబంధించిన టాప్ 5 బ్యాటిల్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ప్రభ్ సిమ్రాన్ సింగ్ వర్సెస్ సందీప్ శర్మ. ఇదైతే పవర్ ప్లే ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ ఇద్దరు ఆటగాళ్ళు కూడా కొంతవరకు మంచి ఫామ్ లోనే ఉన్నారు. ప్రభ్ సిమ్రాన్ అయితే రీసెంట్ గానే ఒక సెంచరీ కూడా కొట్టాడు. సో అతనైతే ఆర్ఆర్ టీం పవర్ ప్లేలో ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిదే. అండ్ ఇచ్చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ సందీప్ శర్మ. సో సందీప్ శర్మకి అయితే ఇప్పటివరకు ప్రభ్ సిమ్రాన్ సింగ్ మీద కొంతవరకు మంచి రికార్డే ఉంది. 2 ఇన్నింగ్స్ లో 6 బాల్స్ వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ 1 టైమ్ అవుట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్ యొక్క పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 4 షిమ్రాన్ నట్మేర్ వర్సెస్ రాహుల్ చాహర్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ షిమ్రాన్ నట్మేర్ ఆర్సీబీతో ఆడిన లాస్ట్ మ్యాచ్ లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తన టీం అంతా కొలాప్స్ అయిపోయినా కానీ తనైతే కొంతవరకు నిలబడ్డాడు. దీంతో అతనైతే పీబీకేఎస్ టీమ్ కు కొంతవరకు డేంజర్ గా మారచ్చు. బడేనే పంజాబ్ టీం దగ్గర రాహుల్ చాహర్ లాంటి బౌలర్ ఉన్నాడు. సో ఈ బౌలర్ అయితే ఇప్పటివరకు అట్మేర్ ఒకసారి కూడా అవుట్ చేయకపోయినా 3 ఇన్నింగ్స్ లో 18 బంతులేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అట్మేర్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి డెఫినెట్లీ రాహుల్ చాహర్ని అటాక్ చేద్దామని చూస్తాడు. చూడాలి మరి రాహుల్ చాహర్ హెట్మేర్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 3 శిఖర్ ధావన్ వర్సెస్ రవి అశ్విన్. ఇదైతే ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళ మధ్య ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్ ఇప్పటివరకు అశ్విన్ కు ధావన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్ లో తలబడితే 97 బాల్స్ ఆడిన శిఖర్ ధావన్ కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అశ్విన్ బౌలింగ్ లో 3 సార్లు అవుట్ అయిపోయాడు. సో నార్మల్ గా అశ్విన్ కు లెఫ్ట్ హ్యాండర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మ్యాచ్ లో ఎర్లీగా శిఖర్ ధావన్ కౌంటర్ చేసేందుకు మేబీ అశ్విన్ పవర్ ప్లే యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 2 యశస్వి జైస్వాల్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లే యంగ్స్టర్స్ మధ్య ఉండబోయే ఒక అదిరిపోయే బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ జైస్వాల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ కూడా కొంతవరకు మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో జైస్వాల్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ ఓవర్ నుండి అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. దీంతో డెఫినెట్లీ హర్షదీప్ సింగ్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పటివరకు హర్షదీప్ సింగ్ అయితే జైస్వాల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 3 ఇన్నింగ్స్ లో 8 బాల్స్ వేస్తే కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ జైస్వాల్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో మరోసారి మ్యాచ్ లో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య పవర్ ప్లేలో ఒక టాప్ నాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. నెంబర్ 1 లియామ్ లివింగ్స్టోన్ వర్సెస్ యూజీ చహల్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ లివింగ్స్టోన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లోనే డీసీ టీమ్ ఉతికారేశాడు. అలాగే యూజీ చహల్ కూడా ఈ సీజన్ లో చాలా వరకు మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో మిడిల్ ఓవర్స్ లో అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక అదిరిపోయే బ్యాటిల్ ఉండబోతుంది. అయితే ఇప్పటివరకు చహల్కైతే లివింగ్స్టోన్ మీద కొంతవరకు మంచి రికార్డే ఉంది. 3 ఇన్నింగ్స్ లో 9 బాల్స్ వేస్తే కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే లివింగ్స్టోన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. దీంతో మ్యాచ్ మిడిల్ ఓవర్స్ లో డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య మరోసారి మంచి బ్యాటిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి గేస్ పీబీకేఎస్ మీద ఆర్ఆర్ జట్ల మధ్య జరబోయే మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీ ఫేవరెట్ బ్యాటిల్ అయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.